హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వాట్సాప్లో కొన్ని బేసిక్ టిప్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనం లెటర్స్ని ఎట్లా బోల్డ్ చేయాలో చూద్దాం. సపోజ్ నేను హాయ్ అని టైప్ చేస్తున్నాను. ఈ హాయ్ అనే లెటర్ని డైరెక్ట్ సెండ్ చేస్తే నార్మల్ ఫాంట్లో వెళ్తుంది. సో ఈ నార్మల్ ఫాంట్లో కాకుండా మనం బోల్డ్గా పంపించాలంటే ఫస్ట్ మనం ఈ స్టార్ అనే సింబల్ని ప్రెస్ చేసి మనం టైప్ చేయాలనుకుంది టైప్ చేస్తే చివరిలో మళ్ళా ఈ స్టార్ని ప్రెస్ చేసిన వెంటనే ఈ హాయ్ అనేది బోల్డ్గా ఫామ్ అయ్యి సెండ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఏదన్నా ఫాంట్ని బోల్డ్గా పంపాలంటే ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో స్టార్ని ప్రెస్ చేస్తే బోల్డ్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనకున్న ఫాంట్ని చేంజ్ చేయాలి. సెకండ్ టిప్, సపోజ్ మనం ఇది రెగ్యులర్ ఫాంట్లో ఉంది, ఈ రెగ్యులర్ ఫాంట్ని ఇటాలిక్ ఫాంట్లోకి మార్చాలంటే నార్మల్గా సెండ్ చేస్తే ఇది రెగ్యులర్ ఫాంట్లో ఉంటుంది. ఇది కాకుండా మనం ఇటాలిక్లోకి మార్చాలంటే ఈ అండర్ స్కోర్ని ప్రెస్ చేసి మనం టైప్ చేయాలనుకున్న మెసేజ్ని టైప్ చేసి చివరిలో మళ్ళీ ఈ అండర్ స్కోర్ని ప్రెస్ చేస్తే సో ఈ విధంగా మనకి ఇటాలిక్లో ఫామ్ అవుతుంది, ఇటాలిక్లో సెండ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఈ 2 టిప్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకా 3rd టిప్, ఇప్పుడు ఏదన్నా మనం ఒక మెసేజ్ని సెండ్ చేసాం, ఆ సెండ్ చేసిన మెసేజ్ని స్ట్రైక్ చేయాలి. స్ట్రైక్ చేయాలంటే ముందర మనం ఈ సింబల్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి హౌ ఆర్ యూ అని ఉంది, హౌ ఆర్ యు, చివరిలో మళ్ళీ ఐదే సింబల్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనం టైప్ చేసిన టెక్స్ట్ స్ట్రైక్ అవుతుంది. సో ఇది మన 3rd టిప్. నెక్స్ట్ మనం 4th టిప్ని తెలుసుకుందాం. మన 4th టిప్, సపోజ్ మనం ఏదైనా గ్రూప్లో ఉన్నాం, గ్రూప్లో మనకు చాలా మెసేజెస్ వస్తాయి, ఆ మెసేజెస్కి మనం రిప్లై ఇవ్వాలి. సపోజ్ ఎవరైనా మనకు ఒక మెసేజ్ చేశారు, నాకు ఈ మెసేజ్ వచ్చింది, ఇక్కడ చాలా మెసేజెస్ వస్తున్నాయి, బట్ మనం రిప్లై ఇవ్వాల్సింది ఒక మెసేజ్కి. సో దీని మీద రాంగ్ ప్రెస్ చేసి ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకున్న ఎన్నో మెసేజెస్లో ఎగ్జాక్ట్గా ఆ మెసేజెస్కి రిప్లై ఇవ్వచ్చు. సో ఈ విధంగా సెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్గా మనం అనుకున్న మెసేజ్కి మనం రిప్లై ఇవ్వచ్చు. ఇప్పటిదాకా మనం 4 ఆప్షన్స్ తెలుసుకున్నాం. ఇంకా మనం 5th టిప్ వచ్చేసి ఇన్ఫో. ఇప్పుడు మన ఇన్ఫోలో నేను ఇప్పటిదాకా నేను 4 మెసేజెస్ సెండ్ చేశాను. ఈ మెసేజెస్ చదివారో లేదో తెలుసుకోవచ్చు. దీని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇన్ఫో అని కాపీ అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఇన్ఫో మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రీడ్ అని డెలివర్డ్ అని 2 వచ్చినాయి. ఇక్కడ మనకు బ్లూటిక్స్ పడలేదు కాబట్టి మనకు జస్ట్ ఇది డెలివర్డ్ అయింది. సో ఇప్పుడు కానీ బ్లూటిక్స్ పడితే మనం పంపిన మెసేజ్ చదివినట్టు మనకి ఇండికేషన్. అదే కాకుండా మనం కానీ గ్రూప్స్లో ఉంటే ఆ గ్రూప్స్లో కూడా మనం సెండ్ చేసిన మెసేజెస్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి ఇన్ఫో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన మెసేజెస్ ఎవరెవరో చదివారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. సో ఇది గ్రూప్ కాదు కాబట్టి, నేను గ్రూప్లో లేను కాబట్టి ఇక్కడ రాలేదు. ఒకవేళ మీరు కానీ గ్రూప్లో ఉన్నట్టయితే దీని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇన్ఫో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన మెసేజెస్ ఎవరెవరు చదివారో అనేది తెలుస్తుంది. సో ఇది మన 5th టిప్. నెక్స్ట్ మనం 6th టిప్ తెలుసుకుందాం. 6th టిప్ ప్రైవసీ గురించి. ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం, అకౌంట్స్లోకి వెళ్దాం, ప్రైవసీలో క్లిక్ చేద్దాం. ఈ ప్రైవసీలో క్లిక్ చేశాక లాస్ట్ సీన్ అనేది ఉంది. ఈ లాస్ట్ సీన్ యొక్క యూస్ ఏంటంటే, సపోజ్ మన కాంటాక్ట్స్ కానీ ఎవరైనా మన ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్ యూజ్ చేస్తుంటే మనం వాట్సాప్ అనేది లాస్ట్గా ఎప్పుడు యూజ్ చేసాం అనేది తెలుసుకోవడానికి ఈ లాస్ట్ సీన్ అనేది యూజ్ అవుతుంది. సో మనకు అది ఎవరు చూడకుండా ఉండాలంటే
నోబడీ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఎప్పుడు వాట్సాప్ యూజ్ చేసామనేది ఎవరికీ తెలియకుండా యూజ్ చేయొచ్చు. అది కాకుండా మన కాంటాక్ట్స్ వరకు యూజ్ కనపడాలంటే మన కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయొచ్చు. బట్ ఎవ్రీవన్ కనపడాలంటే ఎవ్రీవన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేసామనేది అందరికీ తెలుస్తుంది. సో నోబడీ మీద ప్రెస్ చేస్తే మనది ఎవరు చూడలేరు. నెక్స్ట్ 7th టిప్ ఏంటంటే రీడ్ రెసిపియంట్స్ అనేది ప్రైవసీలోకి వెళ్ళి ఈ రీడ్ రెసిపియంట్స్ మీద అన్చెక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎవరైనా మెసేజ్ చేసిన వెంటనే మనం మెసేజ్ చదివినా బ్లూ టిప్స్ అనేది ఫామ్ కాదు. సో ఇప్పుడు మనం ప్రెస్ చేసాం, ఆటోమేటిక్గా మనకు మెసేజ్ వెళ్తుంది, మనం చదివామని ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది. ఈ బ్లూ టిక్స్ అనేది పడకుండా ఆపేయాలంటే ఈ రెసిపియంట్స్ మీద అన్చెక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు బ్లూ టిక్స్ అనేవి ఫామ్ కావు. ఇప్పటిదాకా మనం 7 టిప్స్ తెలుసుకుందాం. 8th టిప్ అనేది చాట్ షార్ట్ కట్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ చాట్ని మన హోమ్ స్క్రీన్ మీద షార్ట్ కట్గా ఫామ్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి యాడ్ చాట్ షార్ట్ కట్ అనేది ఉంది, దాన్ని క్లిక్ చేస్తే అది మన చాట్ హోమ్ స్క్రీన్ మీద షార్ట్ కట్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన హోమ్ స్క్రీన్ మీద షార్ట్ కట్గా ఫామ్ అయింది. సో ఇప్పుడు మన 9th టిప్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. మన సెట్టింగ్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే పాపప్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయాలి. సో ఈ పాపప్ నోటిఫికేషన్స్ యొక్క యూజ్ ఏంటంటే మనం ఫోన్ని అన్లాక్ చేసిన ఫోన్ లాక్ చేసి ఉంచిన మనకు వాట్సాప్లో మెసేజ్ వస్తే మనం ఫోన్ని అన్లాక్ చేయకుండానే వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఫోన్ని అన్లాక్ చేయకుండానే వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేయొచ్చు. సో మనకు లాస్ట్గా 10th టిప్ తెలుసుకుందాం. 10th టిప్ డేటా యూసేజ్ చేసేసి డేటా అండ్ స్టోరేజ్ ఉంది కదా, ఈ డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్లో లో డేటా యూసేజ్ అనే ఆప్షన్ ఉంది. ఈ లో డేటా యూసేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఎప్పుడైనా వాట్సాప్ని వీడియో కాల్స్ యూస్ చేస్తూ మొబైల్ డేటా యూస్ చేస్తే, సో ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన వెంటనే మనకు డేటా అనేది ఎక్కువ కన్స్యూమ్ అవ్వదు, నార్మల్గానే కన్స్యూమ్ అవుతుంది. సో ఈ విధంగా ఈరోజు మనం ఈ వీడియోలో 10 టిప్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో వాట్సాప్లో కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి, అవి ఎలానో చూద్దాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.